ఇప్పుడు మనం శిశుపాల వధ అనే కథలోకి వెళ్ళబోతున్నాం. శిశుపాలుడు ఎవరు? డమఘోషుడు అనే ఇక్ష్వాకు వంశపు చేదీ దేశపు రాజుకి కొడుకుగా పుట్టినవాడే శిశుపాలుడు. ఈ శిశుపాలుడు అనేవాడు జరాసంధుడికి కూడా మిత్రుడు. ధర్మరాజు చేస్తున్న రాజసూయాగంలో కృష్ణుడికి అగ్రపూజ అనేది సల్లిస్తూ ఉంటారు. అగ్రపూజ చేయటం జరాసంధుడికి ఇష్టం లేక దానికి చాలా అసూయపడి జరాసంధుడు కృష్ణుని బాగా నిందిస్తాడు. ఆలమందలు ఆలుమందలతో తిరిగే వీడికి అగ్రపూజ ఏమిటి అంటే భీష్ముడు అంత పెద్దవారు వాళ్ళంతా జరాసంధుడిని తిట్టి బాబును అలా మాట్లాడకూడదు అని చెప్తే అయినా సహించక అతను కృష్ణుడితో యుద్ధానికి సిద్ధపడతాడు. అప్పుడు కృష్ణుడు చెప్తాడు, 100 తప్పులు సహిస్తానన్నాను, 101వ తప్పు నువ్వు చేస్తే చంపేస్తానంటే సరే 100 తప్పులు చేస్తాడు, 101వ తప్పు కింద కృష్ణుడు బాగా నిందిస్తాడు. అప్పుడు కృష్ణుడు అతను సుదర్శన చక్రంతో చంపేస్తే ఆ చనిపోయిన తర్వాత ఆ శరీరంలో నుంచి ఒక కాంతి లాంటిది వచ్చి అది కృష్ణుడి శరీరంలోకి చేరుతుంది. శిశుపాలుడు జన్మించినప్పుడు చాలా వికృతంగా జన్మిస్తాడు. అతన్ని కృష్ణుడు చేతిలోకి తీసుకోగానే 2 కాళ్ళు 2 చేతులు ఉన్న ఒక శిశువుగా మారిపోతాడు. అతనికి ఒక శాపం ఉంటుంది, ఎవరి చేతిలో అయితే అతను మామూలు శిశువుగా మారుతాడో వారి చేతిలోనే చచ్చిపోతాడు అనేది ఒక శాపం. అది తెలిసి వారి తల్లి కృష్ణుడిని బతిమలాడితే ఆయన చెప్తాడు, 100 తప్పులు నేను సహిస్తాను, 101వ తప్పు నేను సహించను, 101వ తప్పు మనం చంపేస్తాను అంటాడు. ఇది క్లుప్తంగా శిశుపాల వధ కథ. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే శాస్త్రీయ నిజం, దీని వెనకున్న శాస్త్రీయ నిజం ఏమిటి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. శిశుపాలుడు డమఘోషుడు అనే తండ్రికి జన్మించాడు. డమఘోషుడు అంటే ఢమఢమ అని ఘోషించేవాడు. ఢమఢమ అని ఘోషించేది ఏంటి? ఢమరుకం. ఢమరుకంలాగే మన ఊపిరితిత్తులు ఉంటాయి. మన ఊపిరితిత్తులు కూడా 2 సైడ్ల నుంచి కంప్రెస్ చేస్తే ఢమఢమ అనే సౌండ్ వస్తుంది. అది ఎలా అంటే అని. రెండోది ఏంటంటే ఇతను ఇక్ష్వాకు వంశంలో జన్మించాడు. ఇదే వంశంలో శ్రీరాముడు, హరిశ్చంద్రుడు ఇలా చాలామంది మహానుభావులు జన్మించిన వంశం ఇది. ఇతనికి శిశుపాలుడు అనే పేరు కదా. శిశుపాలుడు అంటే శిశువును జాగ్రత్తగా చూసుకునేవాడు. ఇంగ్లీష్లో ఏంటంటే కేర్ టేకర్ ఆఫ్ ద చైల్డ్. మనకి చిన్నప్పటి నుంచి మెజారిటీ ఇమ్యూన్ సెల్లో మ్యాక్రోఫేజెస్ అనేవి ఒకటి ఉంటాయి. ఆ మ్యాక్రోఫేజెస్ అనేది శిశువులను అంటే ఏ రోగాలు రుస్టులు రాకుండా ఇమ్యూనిటీ అంటే కాపాడుతూ ఉంటాయి. అలాంటిది లంగ్స్లో అల్వియోలర్ మ్యాక్రోఫేజెస్ అనే ఇమ్యూన్ సెల్స్ బాగా ఎక్కువ, అంటే 90 నుంచి 95% దాకా అవే ఉంటాయి. మన లంగ్ ఇమ్యూనిటీని మొత్తం అవే చూస్తూ ఉంటాయి. ఢమఘోషుడు అంటే మన ఊపిరితిత్తులు, అందులో మెజారిటీ మ్యాక్రోఫేజెసే కనుక శిశుపాలుడు అనే పేరు అల్వియోలర్ మ్యాక్రోఫేజెస్కి పెట్టారు. శిశుపాలుడు శ్రీకృష్ణుని వ్యతిరేకిస్తూ ధర్మరాజు చేసే రాజసూయ యాగం, అంటే మీ శరీర ధర్మం రీఇన్స్టేట్ చేసే యాగాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నాడు. ఆ శరీర ధర్మ వ్యతిరేకతే ఆటో ఇమ్యూన్ డిసీజ్. అదే అల్వియోలర్ మ్యాక్రోఫేజ్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్. ఆ ఆటో ఇమ్యూన్ డిసీజ్ పేరు ఏంటంటే ఇంటర్స్టీషియల్ పల్మనరీ ఫైబ్రోసిస్. ఇది దేనివల్ల వస్తుందంటే అల్వియోలర్ మ్యాక్రోఫేజెస్ వల్ల వస్తుంది. అదే శిశుపాలుడు. శిశుపాలుని ఎవరు కంట్రోల్ చేయగలిగారు? కృష్ణుడు. కృష్ణుడు అంటే ఎవరు? ఆక్సిటోసిన్ హార్మోన్. సో దీని అర్థం ఏంటంటే ఆక్సిటోసిన్ హార్మోన్ మిండుగా ఉంటే మీకు ఈ డిసీజ్ రాదు. సో మనం ఈ డిసీజ్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? ఆక్సిటోసిన్ లెవెల్స్ని పెంచుకోవాలి. ఆక్సిటోసిన్ అనేది ఈ డిసీజ్ని కంట్రోల్ చేయగలదు. ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఎంత డేంజర్ అంటే ఇట్ ఈస్ ఇర్రివర్సిబుల్, అంటే ఇది క్యూరబుల్ కాదు, ఓన్లీ మేనేజబుల్. అంత ఇది వచ్చిన వాళ్ళు 4 ఏళ్లకో 5 ఏళ్లకో 6 ఏళ్లకో 7 ఏళ్లకో ఊపిరితిత్తుల్లో ప్రాబ్లం వచ్చి చచ్చిపోతారు. ఇంకొకటి ఏంటంటే ఈ ఇంటర్స్టీషియల్ పల్మనరీ ఫైబ్రోసిస్ ఎప్పుడు ఇంకా అగ్రివేట్ అవుతుందంటే మన లో ఎల్డిఎల్, అంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది మనకు పెరుగుతూ ఉంటే ఇది ఇంకా అగ్రివేట్ అవుతుంది. మనకి మొదట్లోనే ఒక విషయం చెప్పబడింది ఏంటంటే శిశుపాలుడు జరాసంధుడు మిత్రుడు. దాని అర్థం ఏంటంటే శిశుపాలుడు జరాసంధుడు మిత్రుడు అంటే కొలెస్ట్రాల్కి మిత్రుడు. మన శరీరంలో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పెరగటం వల్ల ఈ డిసీజ్ ఇంకా అగ్రివేట్ అవుతుంది. ఈ మ్యాక్రోఫేజెస్ దాంతో రియాక్ట్ అయ్యి ఈ డిసీజ్ని అగ్రివేట్ చేస్తూ ఉంటాయి. ఇంకా వేరియస్ కారణాలు ఉన్నాయి. అదేంటంటే సిలికోసిస్ అని, మన మట్టిలో ఉండే ఈ సిలికాన్ పదార్థం అలర్జీ క్రియేట్ చేసి అది ఆటో ఇమ్యూన్ డిసీజ్ని ఇంకా పెంచుతుంది, ఇన్ఫ్లమేషన్ పెంచుతుంది, ఏది మన లంగ్స్లోను ఇలాంటివన్నీ ఉన్నాయి. సో ఫైనల్గా మనం ఏంటంటే ఈ మన ఆక్సిటోసిన్ అనే హార్మోన్ మనం రెగ్యులేట్ చేయగలిగితే ఈ ఇమ్యూన్ డిసీజ్ నుంచి మనం బయటపడవచ్చు.
ఎందుకంటే ఇది ఇర్రివర్సిబుల్ కాదు, ఇట్ ఈస్ రివర్సిబుల్ అని ఇందులో ఈ కథలోనే చెప్పబడింది. దీంతో పాటు దేవి మంత్రం అదే నవాక్షరి మంత్రం రోజు జపిస్తూ ఉండాలి. మీరు మళ్ళీ జలంధర బంధ మహాబంధ అనే మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీ చివరిగా ఇంకొకటి ఏంటంటే అసూయ అనేది బాగా తగ్గించుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే కృష్ణుడు మొదట్లో జరాసంధుడు అసూయాపరుడు అని ధర్మరాజుకు చెప్పాడు. దాని అర్థం ఏంటంటే మనలో అసూయ అనే గుణం బాగా ఎక్కువ ఉంటే కొలెస్ట్రాల్ ఫార్మేషన్కి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అసూయతో మనకి చాలా సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ వస్తాయి. ఆ డిస్టర్బెన్స్ ద్వారా మీకు కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ ఎస్పెషల్లీ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది ఫామ్ అవుతుంది. అందుకని మనం అసూయ కూడా తగ్గించుకోవాలి. ఈ శిశుపాల కథలో ఇంకో విషయం ఏంటంటే ఈ శిశుపాలుడు ఇక్ష్వాకు వంశంలో జన్మించాడు. అందులో రాముడు హరిశ్చంద్రుడు ఇంకా చాలా చాలామంది ఉన్నారని మనం ఇందాక ఒక విషయం చెప్పుకున్నాం. అదేంటంటే రాముడు హరిశ్చంద్రుడు వీళ్ళంతా కూడా మన శరీరంలో ఉండే ఇమ్యూన్ సెల్స్. అది మనం ముందు ముందు వచ్చే ఎపిసోడ్లలో వస్తుంటుంది. అది మనం పురాణాల్లోనూ రామాయణంలోనూ భారతంలోనూ పండగల్లో కూడా చాలా కథలు మనం వింటూ ఉంటాం. అవన్నీ మనకు సుపరిచితమే. వాటిని మనం చరిత్రలో జరిగిపోయిన విషయాలుగాను కథలుగాను ఆలోచించేలా వదిలేస్తాం. వాటి తత్వాన్ని మనం నిజంగా అర్థం చేసుకుంటే మన శరీరంలో జరిగే అనారోగ్యం, దాని పర్యవసానాలు, మన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇవన్నీ సూచిస్తాయి. ఈ అనారోగ్యాల వల్ల ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కలిగే దుష్పరిణామాలు దాని పర్యవసానాలని తగ్గించి మీ శరీరాన్ని మామూలు స్థితికి చేర్చే కథలే ఇవి. వీటి వెనక చాలా అర్థం దాగుంది.